ఏర్జాల్ గారు అంటే అనగనక ఒక ఊరు, ఆ ఊర్లో రాజు, రాజకీయ కొడుకులు కొడుకులు ఆటకెళ్తారు. సినిమా అయితే బాగుంది, సినిమాలు ఏంటంటే బాగుంది కానీ మన ట్రైలర్లో చూసినట్టు లేదు. నా పక్కనోడు అయితే కమాన్ 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 అంటాడు, అక్కడ ఏడు వస్తుంది అది ఏడు చూపిస్తే ట్రైలర్ చూపించినట్టు లేదు, కమాన్ కమాన్ అంటే ఇంకేడు వస్తుంది అది, అవునా కాదా? అలా ఉంది సినిమా అయితే బాగుంది కాదు, ట్రైలర్లో చూసినట్టు లేదు. సినిమా స్టోరీ పరంగా అయితే సూపరు, ఎప్పుడు చూడను కదా ఇది, వెరైటీగా ఉంటుంది, ఎప్పుడు మనం ఎప్పుడు చూడలేదు వినలేదు కూడా, బాగుంటుంది అందరు రావచ్చు, బేవరేజ్ చూడొచ్చు. హైలైట్ అంటే సీన్స్, ట్రైలర్లో ఉన్న సీన్స్ అంటే ఉన్నాయి, బట్ అవి స్టోరీ డామినేట్ చేసిందని చెప్పాలి, అంటే ఆ సీన్స్ని స్టోరీ డామినేట్ చేసేసింది. ఆ సీన్స్ అన్ని ఏమైందంటే స్టోరీ డామినేట్ చేయడం వల్ల ఆ సీన్స్ హైలైట్ అనిపించలేదు, సో స్టోరీలో పాటుగా ఆ సీన్స్ వెళ్ళిపోయినాయి. సో మనం ఆ సీన్స్ కంటే ఏంటంటే స్టోరీ నెక్స్ట్ ఏమైద్దని సస్పెన్స్లో ఎంజాయ్ చేయొచ్చు మూవీ, బట్ అంతకంటే పెద్ద మూవీస్ ఆర్ఎక్స్ అండ్ అర్జున్ రెడ్డి అంతకంటే ఎక్కువ ఉన్నాయన్న, సో వారితో కంపేర్ చేస్తే ఇవి సీన్స్ తక్కువనే చెప్పాలి యాక్చువల్లీ. అంటే అవి వాంటెడ్లీ పెట్టారు సీన్స్, బట్ ఇందులో స్టోరీలో పాటుగా సీన్స్ వెళ్ళిపోయినాయి. బాగుంది ఫస్ట్ సాంగ్, లవ్ మూమెంట్లో వెళ్తుంది, బాగుంది ఫస్ట్ సాంగ్ బాగుంది. అండ్ భానుశ్రీ యాక్టింగ్ అంటే మేల్లాగా ఉంటుంది కదా, కొంచెం బాగుంది. అండ్ హీరో యాక్టింగ్, హీరో అయితే ఇరదీసిండు అన్న యాక్చువల్లీ. హిట్ అంటే కదా పబ్లిక్ ఏం చెప్తారో అది ఫస్ట్ కదా అన్న. నాకైతే ఈవెన్ ఫ్యామిలీతో కూడా వచ్చి చూడొచ్చు, అండ్ వన్ టైం ఫస్ట్ ఒకసారి చూడొచ్చు మూవీ. ఫుల్ కామెడీ, కొంచెం సైంటిఫికల్గా ఉంది మూవీ, కామెడీ అండ్ ఎంజాయ్ చేయొచ్చు అన్న. బట్ కిడ్స్ కాకుండా ఫ్యామిలీతో అయితే రావచ్చు, గుడ్ మూవీ. ఇట్లంది ఏడే చేపల కదా, హైలైట్ ఉంది సినిమా అయితే. నాకైతే మస్తు నచ్చింది భయ్య, ఒక డైరెక్టర్కి ఒక హీరో యాక్ట్ చేయడం అంటే చాలా కష్టం. అది డైరెక్టరే హీరో మరి, అయినండి కదా డైరెక్టర్, నిజంగా హైలైట్ చేసిండు అసలు. అయినా యాక్టింగ్ కూడా చాలా బాగా చేశాడు, అంటే డైరెక్టర్ అయినా కాదు అయింది, ఆయన చాలా బాగా యాక్టింగ్ చేసాడు. ఇంకోటి భానుశ్రీ అయితే పిచ్చెక్కిచ్చేసింది భయ్య నాకైతే, నిజం చెప్తున్నా. నేను ట్రైలర్ చూసినప్పుడు కొంచెం చెప్పిన ట్రైలర్ గురించి, సినిమా చూసినాక ఇంకా చాలా చెప్పాలనిపిస్తుంది కానీ ఇంకా ఎక్కువ చెప్పలేకపోతున్నాను నేను, ఎందుకంటే సినిమాకి చాలా ఫిదా అయిపోయినా నేను. ఏడు చేపల కదా అనే టైటిల్కి చాలా ఫిదా అయిపోయినా. సినిమా చూడగానే మస్తు అనిపించేసింది నాకు, లోకల్ గాకి లాంటి ఒక్కటే కూర్చుంది. ఏమంటారు అసలు, ఒక్క అమ్మాయి కూడా లేదు భయ్య సినిమా థియేటర్లో, కానీ బాయ్సే ఉన్నారు అందరూ. సినిమాకి అమ్మాయిలు కూడా చూడాలి, ఒక మెసేజ్ ఉంది చిన్న మెసేజ్. ఏమంత తప్పుగా ఏం లేదు సినిమా, ట్రైలర్ చూస్తే చాలా దళిద్రంగా ఉంది, కాకపోతే సినిమాలో అంత ఏం లేదు, నార్మల్గానే ఉంది, చూడొచ్చు తప్పకుండా, అందరు చూడొచ్చు ఫ్యామిలీతో కూడా రచ్చి రావచ్చు.